మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలు గమనచాలని పది మందికి తెలపాలని, మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. యమహో నియమ యమాందం చలరే గ్యోదియ గదిగతాపం, నమహో నిజమ జమా యమహో నియమ యమాందం చలరే గ్యోదియ గదిగతాపం, నమహో నిజమ జమావాటం సుడిరే గిందియడ పెడతాళం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. Powered by Lunard's Workmate, co-presented by Saval Detergent Soap. Saundarya Lahari, Saundarya Lahari, Saundarya Lahari. అద్భుతమైన నటనకు అసలైన నిర్వచనం, అంతులేని అభిమానానికి అపురూప దర్పణం. మరోసారి మన ముందుకు వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ప్లీజ్ వెల్కమ్ స్టార్ మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి సార్, వెల్కమ్ టు ది షో సార్. సెకండ్ ఎపిసోడ్ కి మరోసారి స్వాగతం. థాంక్ యూ సార్. మీతో పాటు ఈ రోజు మన షోలో ఒక ముఖ్యమైన వ్యక్తి అతిథిగా రాబోతున్నారు. సో ఆయన మీ ఇద్దరికి చాలా దగ్గర స్నేహితులు. సో ఆయన పిలిచేద్దామా సార్? రైట్ ప్లీజ్. సినిమాలు చూసి ముచ్చట పడి అతి చిన్న వయసులో సినిమాలు తీసి ముచ్చట తీర్చుకున్న యంగెస్ట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు. నిర్మాతగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న దత్ గారు ఓ సీత కథ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. వైజయంతి మూవీస్ అన్న పేరును ఎన్టీఆర్ చేత పెట్టించుకుని మెడలో వైజయంతి మాల, చేతిలో పాంచజన్యం, అలా శ్రీకృష్ణుడి గెటప్ లో ఉన్న నందమూరి తారక రాముణ్ణి తన బ్యానర్ లో కొలువు తీర్చి ఎదురులేని మనిషి సినిమాతో తిరుగులేని ప్రొడ్యూసర్ గా రూపుదాల్చారు అశ్విని దత్ గారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మెగా ప్రొడ్యూసర్ ఆఫ్ సౌత్ ఇండియా చలసాని అశ్విని దత్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. అశ్విని దత్ గారు, వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ సార్. మీ ముగ్గురి కాంబినేషన్ ఓ చరిత్ర సృష్టించిన సినిమాకి వేదిక అయింది, అదే జగదేక వీడు అతిలోక సుందరి సినిమా. సార్, ఫస్ట్ రాఘవేంద్ర రావు గారు సార్ తో మీ పరిచయం ఎలా ఏర్పడింది? మెగాస్టార్ చిరంజీవి గారిని ఎప్పుడు కలిశారు? సో ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? రాఘవేంద్ర గారితో నాకు 1974 నుంచే పరిచయం. మొట్టమొదటి సినిమా ఎదురులే మనిషి దగ్గర నుంచి. ఎదురులే మనిషి అనే టైటిల్ కూడా ఆయన పెట్టింది, అది ఆయన బ్రదర్ బాపయ్య గారు డైరెక్ట్ చేసిన. సో అప్పటి నుంచే మేము ఇద్దరం బాగా థిక్కెస్ట్ ఫ్రెండ్స్, బంధువులు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాడు, 1 ఇయర్ కలిసే ఉండడం. అప్పటికి నువ్వు బాబు స్టార్ట్ చేసావు. స్టార్ట్ చేసానా? యా, నువ్వు బాబు స్టార్ట్ చేసావు.
చిరంజీవి గారిని ఫస్ట్ టైం 1975 ఎండ్లో కలిశాను. క్రాంతి కుమార్ గారి ఆఫీస్కి నేను రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. క్రాంతి కుమార్ గారు ఎప్పుడు చిరంజీవి గారి గురించి చెప్తుండేవారు. అప్పుడు ఫస్ట్ సినిమా పునాది అయిందో లేదో నాకు తెలియదు, కానీ ప్రాణం ఖరీదులో ఎంటర్ అవబోతుంటే అది ఫస్ట్ రిలీజ్. అది ఫస్ట్ రిలీజ్. నేను ఎప్పుడు ఒక మాట అన్నాడు, స్వర్గలోకంలో ఉన్నారు ఇవాళ క్రాంతి కుమార్, ఒకే ఒక మాట అన్నాడు, ఏదో ఒక రోజుకి అతి త్వరలో చిరంజీవి ఈ ఇండస్ట్రీని పరిపాలిస్తాడు, నువ్వు రాసుకో అని. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రా రాజు రా, ఆ రాజు గాదే ఈ రాజు పాట నా పేరే రాజు. బాగా రెగ్యులర్గా చిరంజీవి గారిని 80s నుంచి కలుస్తుండే. అయితే 90లో బాగా సినిమా కాంబినేషన్ జగదేవిడతలు వస్తుంది. 89లో మేము స్టార్ట్ చేశాం, 90లో రిలీజ్ అయ్యాం. ప్రతి పిక్చర్కి మామూలుగా భార్యాభర్తల్లాగా ఎప్పుడు చిన్న చిన్న తీసుకురాట్లు అవి ఉంటాయి ఉంటాయి. అల్టిమేట్గా సంసారం పిల్లలు కనపడం పెళ్లిళ్ళు చేసే వరకు కంటిన్యూ అవుతుంది కదా. ఎంత ఉన్నా సరే నేను నా బ్యానర్లో 12 సినిమాలు చేస్తే దత్తుతో 13 సినిమాలు చేశాను. జగదేవిడి ముందు 3 ఫ్లాప్స్ వరుసగా నాకు అసలు అంటే పోయింట్స్ ఎపిసోడ్లో చెప్పానా, అది నువ్వు ఉండగా చెప్పాలని మళ్ళీ చెప్తున్నాను. అవును, అది ఆ రోజు కంటే కూడా ఈ రోజు రిలవెంట్. 3 ఫ్లాప్స్తో నన్ను ఇంత పెద్ద కాస్టింగ్ చేస్తారా లేదా, చిరంజీవి ఒప్పుకుంటాడా నువ్వు ఒప్పుకుంటావు లేదా అన్న టెన్షన్లో ఉండగా, ఏం పర్వాలేదు ఈ సినిమా ఆయన తప్ప ఎవరు తీయలేరు ఆయనే చేయాలని చెప్పి నువ్వు చిరంజీవి గారు ఒప్పుకున్నందుకు స్టిల్ ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పిక్చర్ కోసం బాగా తపన పడే వ్యక్తి, అల్టిమేట్గా పిక్చర్ ఆడినా ఆడకపోయినా కూడా దానికోసం గ్రాండియర్ చూపిస్తానంటే అశ్వినీదత్ వైజంతి బ్యానరు, అందులో మా కాంబినేషన్ అంటే ఇక తిరుగులేని కాంబినేషన్ ఉండేది అన్నమాట. దత్తు గారి ప్రొడ్యూసర్గా ఒక అవకాశం రావటం అన్నది నాలాంటి అప్కమింగ్ యాక్టర్లు ఆ రోజుల్లో గొప్ప అవకాశంగా ఫీల్ అవుతారు. రామారావు గారితో తీసినటువంటి బ్యానరు, అలాంటి ఒక మెగా ప్రొడ్యూసరు, ఖర్చుకి ఏమాత్రం నెరవని ప్రొడ్యూసరు, అండ్ అసలు సినిమాయే అద్భుతంగా ఉండాలి తప్ప మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అద్భుతంగా ఉందని ఏమాత్రం చూడని మనిషి దత్తు గారు. సినిమా టైటిల్ రామారావు గారితో మీరు పెట్టారు, ఎదురులేని మనిషి అని, అలాగే ఎదురులేని నిర్మాత ఆ రోజుల్లో నేను అదే అనుకుంటాను. ప్రొడ్యూసర్గా ఆయన లేకపోతే, డైరెక్టర్గా ఈయన లేకపోతే నేను ఇంత పెద్ద స్థాయికి చేరుకునేవాడిన ఆ రోజున క్రాంతి కుమారు ఆయనతో అన్న మాట కనిపించేదా అనేది నాకు అనిపిస్తుంటది. ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి ప్రొడ్యూసర్ మాకు దొరకటం అనేది నిజంగా మా అదృష్టం. మాది అష్టా చెమ్మ ఆడేవాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, అలా ఆడిన వాళ్ళందరి ఊహలు గుసగుసలాడతాయని చెప్పలేం. అవసరాల శ్రీనివాస్ అందుకు మినహాయింపు. మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసి అమెరికాలో స్క్రిప్ట్ రైటింగ్ లోను యాక్టింగ్ లోను కోర్సులు చేసి బ్లైండ్ అంబిషన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. రచన, నటన, దర్శకత్వం 3 పగ్గాల్ని ముచ్చటగొలిపేలా మేనేజ్ చేసి అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు. దర్శకేంద్రుడి అనుభవాల గుసగుసల్ని వినడానికి వస్తున్న అవసరాల శ్రీనివాస్ గారికి హార్టీ వెల్కమ్. అంతకంటే వేరే అందగత్తెలు కనబడలేదని అననుకో మరి, ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి, ఎందుకంటే ఏమో ఎందుకు అని తెలియక తిక్కమక్క పడుతున్నది మది. వంద కంటే ఎన్నో శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ది షో. థాంక్స్ అండి, థాంక్స్ అండి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి మన సినిమాలు ఎలా ఉంటాయి, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని ప్రేక్షకులకు కూడా తెలిస్తే మనం వీళ్ళతో పాటు వెళ్తామా లేదా అని తెలుసుకోవడం బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ నేను డైరెక్టర్ యాక్టర్ కంటే ముందు నేను ఒక ఆడియన్స్ సార్, మాటలు కూడా రావట్లేదు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బి హియర్. నాకు అంటే చిన్నప్పుడు ఈ సినిమాలు చూసి నాకు ఐ వాంటెడ్ టు బి హియర్. నేను ఇక్కడ రావడానికి కారణం అయిన 3 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, మీతో పాటు నేను కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. బాబా, ఈ చాలా సినిమాలు 12 సినిమాలలో డిఫరెంట్ సినిమాలని చూస్తే ఇన్ని రకాల వేషాలు నువ్వు నీతో వేయించానా, నువ్వు వేసావా లేదా అని కూడా నీకు గుర్తుండదు. ఆ క్లిప్పింగ్ ఒకసారి సరదాగా చూద్దాం ప్లీజ్.
బండ బడా పండంటి కొన పుట్టుకొన పుడతాడు. శుభం అయితే లే పోయిదా. చో వచ్చే ఫ్లైట్ కొంచెం లేట్ అయి ఉంటుంది. గంట అయినా రెండు గంటలైనా మన ఇక్కడ వెయిట్ చేయక తప్పదు. ఏది ఎవరికి ఎక్కువైనదో నేను తేల్చదా. ఆకాశాన్ని అంటుకున్నట్టుంది సార్. సినిమాలో ఫైట్స్ అనేది ఒక సీరియస్ ఎఫైర్, కాకపోతే దాన్ని కూడా ఎంటర్టైనింగ్ గా తీయడం అనేది మన దర్శకేంద్రుడి స్టైల్. అలాంటి ఒక ఫైట్ సీన్ ఇప్పుడు చూద్దాం. కాలు నేల మీద పెట్టకుండా కొట్టుడు నీతోనే ప్రారంభిస్తాను. అంటే బిందులు కొండలు ఇవన్నీ ఆయన సాంగ్స్ లోనే కాదు ఫైట్ రాఘేంద్ర గారు సార్. యాక్చువల్లీ ఫైట్ అంటే కొంచెం వైలెన్స్, కానీ అందులో కొంచెం హ్యూమర్ ని జోడించి అసలు హీరోయిజం కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా హ్యూమర్ జోడించడం చాలా కష్టం సార్. అలా మీరు ఈ సినిమా ఈ ఫైట్ కాకుండా ఇంకా చాలా ఫైట్స్ కూడా చేయించారు. అది ఎట్లా డిజైన్ చేసేవారు సార్ ఫైట్స్ కూడా? దీని ముందు సినిమా అడుగుదాంగ అందులో అన్ని రెస్ట్రిక్ ఫైట్స్ ఉంటాయి అనమాట. అవును. ఇమీడియట్ గా విలేజ్ కి నెక్స్ట్ సినిమా బ్యాక్ డ్రాప్ మాత్రమే విలేజ్ కి చేసాం. అందులో ఫైట్ ఎంటర్టైనింగ్ గా చేస్తే ఎలా ఉంటుంది, విలన్ టీజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తే విజువల్ మాస్టర్ 2020 అండ్ యాక్చువల్లీ ఈ మధ్య వచ్చే కాలంలో కూడా ఈ ఫైట్స్ ఇన్స్పిరేషన్ సార్. మొన్న సూపర్ హిట్ బ్లాక్ బస్ అత్తారింటికి దారిలో కూడా ఇలాంటి కళ్ళ జోడు కింద పడకుండా ఒక చిన్న ఫైట్ చూసాను, చెప్తుంటే గుర్తొస్తున్నా కరెక్ట్. ప్రోగ్రామ్ లో ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. ఫస్ట్ సీన్ బన్ని బన్ని స్వామి ఇల్లే చిన్నారా కుమార్ లఘుమాదేవి విగ్రహ ప్రతిష్ట. ఏనో ఏనో అయ్యో భూత ఏం డబ్బులు గుండప్రే మానవానా పళ్ళు రాళ్ళు కొడతాం జాగ్రత్త. వచ్చిన మంచి కన్నడ బెరని పోగొట్టాం. ఇంతకీ ఏ డ్రామాలోంచి పారిపోయొచ్చో బుల్లే. డ్రామానా? నీవు మాట్లాడినది ఏ భాష మానవా? డ్రామానగా నేమి? డ్రామానగా నేమా చెప్తా? ఇప్పుడు నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతూ ఆడుతున్నావే, దీన్నే డ్రామా అంటారు. వెళ్ళ మీ డ్రామా కంపెనీ వాళ్ళ కోసం ఎంతగా వెతుకుతున్నారో ఏమిటో వెళ్ళమ్మా. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగినాను. సురకన్యువా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మొహం చూడరా. వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరిని వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకునవా? ఏమిటి, నా ఎడంచే నీకు అందించాలా? ఏ నా ఉంగరాలు దొబ్బేద్దామనా? ఓరి బాబోయ్, నువ్వు డ్రామా పిల్లవే అనుకున్నాను,
దొంగ పిల్లవు కూడానా? వదిలే మానను వదిలే. మానవా, నా విన్నపమును మన్నించవా? మన్నించను. మానవా, నీ వామహస్తమును అందించవా? నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లి. ఆ సీన్ గురించి చెప్పాలంటే రాఘవేంద్రరావు జంజాలో లేకపోతే రాఘవేంద్రరావు సత్యానంద్ కలిస్తే ఆ సీన్లు ఎంతో ఉత్సాహభరితంగా తయారవుతాయి. ఇక అది సెట్స్ మీదకి వచ్చిన తర్వాత చిరంజీవి గారు వచ్చి యాడ్ అయిన తర్వాత సీన్ ఎలా చేద్దాం ఎలా చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పి ఆయన ఆ పర్ఫార్మెన్స్ మొదలుపెట్టిన తర్వాత ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. అలాంటి సీన్లు ఇదో. సాధారణంగా ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే సినిమాలో డైరెక్టర్ మార్క్ అనిపించదు సార్. కానీ జగదీక్ వీరుడు అతిలోక్ సుందరి చిరంజీవి గారి సినిమా అని ఎంత అంటారు, శ్రీదేవి గారి సినిమా అని ఎంత అంటారు, రాఘవేంద్రరావు గారి మార్క్ కూడా అందులో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది సార్. హౌ డిడ్ యూ మేనేజ్? బేసికల్ టీమ్ వర్క్ అమ్మా. నాకు లక్కీగా తెలుసో తెలియక అన్ని రకాలు చిన్నాళ్ళతో తీశాను, పెద్దాళ్ళతో తీశాను, అన్ని రకాల సినిమాలు చేయటం పోలానా. ఫోక్లర్స్ తీశాను, సోషల్స్ తీశాను, ఫ్యామిలీ డ్రామా తీశాను, ఫ్యాంటసీ తీశాను, భక్తి సంబంధించి తీశాను. సో ఇలా డిఫరెంట్ ఫిలిమ్స్ అటెంప్ట్ చేయటం వలనా బహుశా ఆడియన్స్ లో వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉందో నాకు కూడా దగ్గర దగ్గర అంత ఫాలోయింగ్ ఉండటం, దానికి కారణం మంచి మేకర్స్ దొరకటం. నేను డైరెక్ట్ చేస్తానని అంటే వద్దన్న ఆర్టిస్ట్ ఇంతవరకు ఎవరు లేరు నాకు తెలిసి. అసలు వాళ్ళ అందరు సక్సెస్ కారణం చిరంజీవి గారికైనా ప్రొడ్యూసర్కైనా నాకైనా ప్రేక్షకులు ఒకటి రెండు ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మనం ఇచ్చిన సక్సెస్ గుర్తు పెట్టుకుని లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుంచుకుంటారు. దత్తుడి గుర్తుందా, అడవి సింహాలు రిలీజ్ అయినప్పుడు బిగినింగ్ లో ఫెయిల్యూర్ టాక్ ఎవళ్ళో ఏంట్రా రాఘవేంద్ర ఎట్లా తీశాడు అంటే పక్కనాడు అంటున్నాడు అనమాట. ఏ రాఘవేంద్ర ఆయన ఆ కో డైరెక్టర్ విఎస్ రెడ్డి అని టైటిల్స్ పడితే సార్ ఆడు తీసుంటాడు. ఇది అంటే బాగా నచ్చిన డైరెక్టర్ ఉంటే అది బహుశా ఆయన తీసుండడు కాన్సన్ట్రేట్ చేస్తుండడు అంటే తప్ప వదిలేరు. అట్లాగే ఆర్టిస్టులకు కూడా ఫెయిల్యూర్ వచ్చినా కూడానే డైరెక్టర్నో లేకపోతే కథనో లేకపోతే దేన్నో అంటారు తప్ప లేకపోతే ఇంత లాంగ్ జర్నీ ఎవరికి ఉండదు. ఏమంటావు? రౌడీ అల్లుడులో రెండో వాడు ఆటో వాళ్ళ వచ్చినప్పుడు ఆఫీస్లో ఆటో జానీ, అలాగే ఇందులో ఇలాంటి సీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను దాదాపుగా హీరోకి ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎక్కడ నిలబడాలి, ఎలా గెస్చర్స్ ఇస్తే ఎన్హాన్స్ అవుతుంది అన్నది బేసిక్గా ఆయన తత్వం. అది సగం ఆయన చెప్పేస్తారు. ఇంకేదైనా ఉంటే కనుక ఆయన ఎంత వెల్కమ్ చేస్తారంటే ప్లీజ్ కాల్సిన టైం తీసుకో, నీ ఇష్టం ఎలా చేస్తే వచ్చేయి అని చేస్తే చాలా బాగుందని ఎంకరేజ్ చేసే మనిషికి అక్కడికి వెళ్ళేసరికి మన స్పిరిట్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి. సో మన ఇన్పుట్స్ కూడా అంత ఆహ్లాదంగా అంత ఇదిగా మనం ఇవ్వగలం. మీ ఇద్దరు కాంబినేషన్లో యాక్చువల్లీ డబుల్ హ్యాట్రిక్ వచ్చింది సార్. అడవి దొంగ, కొండవీటిరాజా, మంచి దొంగ, త్రీ హిట్స్ ఇన్ ఏ రో. జగదీక్ వీరుడు, అతిలోక్ సుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మూడు, త్రీ హిట్స్ ఇన్ ఏ రో. అంటే ఏం సార్ అంటే వాట్ ఈస్ ఇన్ దిస్ కాంబినేషన్ అంత క్లిక్ అవ్వడానికి కారణం? ఈ కాంబినేషన్ ప్రజల యొక్క ఆదరణ పొందిన కాంబినేషన్, అది ఫస్ట్ మాకు డ్రైవింగ్ స్పిరిట్. ఆ తర్వాత వాళ్ళని మరింత మెప్పించే విధంగా ఎలా చేయాలి అనే దాని మీద మా ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ఆయన నన్ను మెప్పించడం, లేకపోతే నేను ప్రొడ్యూసర్ మెప్పించడం, ప్రొడ్యూసర్కి ఎంత డబ్బులు మిగులుతాయని చెప్పి ఆయన ఆలోచనలో ఇలా ఉండదు. ఇంకా అందరం కలిసి ప్రేక్షకులను ఎలాగ అలరించాలి అనే ఒక్క దాని మీద ఆలోచనలు ఉంటాయి. సో ఆటోమేటిక్గా మా మధ్య ఈగోస్ కానీ లేకపోతే మా మధ్య ఆ యొక్క డిస్పారిటీస్ ఏమి ఉండవు. ఇంకా కలెక్టివ్గా హౌ బెస్ట్ వీ కెన్ గివ్ అని మా పరిధుల్లో మా టాలెంట్ని మా యొక్క దీని దృష్ట్యా మేము అంత బెస్ట్ ఇవ్వగలటం కోసం అదే ఆలోచనలు ఉంటాం. ఇండియాలో మిగతా డైరెక్టర్స్ ఏమన్నా తెలియదు కానీ నేను పనిచేసిన డైరెక్టర్స్, నేను పనిచేయకపోయినా విన్న డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడాను ప్రొఫెషనల్ రిలేషనే ఉంటుంది. ఎక్స్ట్రాగా ఎవరికి లేనిది ఒక రాఘవేంద్ర గారికి మాత్రమే ఉన్న క్వాలిటీ పర్సనల్ రిలేషన్. ఈ పర్సనల్ రిలేషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అసోసియేషన్ తోటి ఏర్పడిందా లేకపోతే అప్పటికప్పుడు ఏర్పడిందా అంటే సీనియర్స్కే కాదు కొత్తగా ఉన్నటువంటి ఆర్టిస్టులతో కూడా ఆయనకి ఆ రకమైన బాండింగ్ ఉంటుంది. అది ఆయన సహజమైన నేచర్. అది ఎంత కంఫర్టబుల్గా ఉంచుతుందంటే రాఘవేంద్రరావు గారు అంటే ఎవరు భయపడిపోయి నటించరు, ఇష్టపడిపోయి భక్తితో నటిస్తారు. అది ఆయన గొప్పతనం. అసలు ఈగోలెస్ జీరో స్థాయిలో ఉంటుంది, ఆ గర్వం అనేది జీరో స్థాయిలో ఉంటుంది. ఇలాంటి పర్సనాలిటీ నేను మళ్ళీ ఎక్కడ చూడను చూడలేను కూడా. ఆయన హిస్టానిక్ టాలెంట్స్నే కాదు, ఆయన డైరెక్షన్ విలువలనే కాదు, ఆయన మానవతా విలువల్ని, ఆ మనిషి బిహేవియర్ను కూడా నేటి డైరెక్టర్స్ ఖచ్చితంగా ఫాలో అయి తీరితే గనక అది సినిమాకి ఎంత ఉపయోగపడుతుంది. రౌడీ అల్లుడు ఆఫీస్ అంతా ఎలా అల్లకల్లోలం సృష్టించాడో ఆ సీన్ చూద్దామా సార్? ఇది ఒక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి.
ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు, ఇదంతా నా కుదరదంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్, ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ మీరంతా స్టాండింగ్ కదా, ఇప్పుడు సిట్టింగ్. స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ స్టాండింగ్ స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం మెక్కుతున్నావు? అంజద్ ఖాన్ లా బాడీ పెంచేశావు. నా పేరు అంజద్ ఖాన్ కాదు, నీ జితేంద్ర. నీ పేరు జితేంద్ర? ఈ రోజు నుంచి నీ పేరు పిప్పళ్ళ బస్తా. ఎలా ఉందిరా పిప్పళ్ళ బస్తా? బాగలేదా? బాగుందండి. అది సరే కాని రే, అందరూ స్టాండింగ్ అయితే నువ్వు ఒక్కడవి సిట్టింగ్. స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి. అంటారని నీ బాబాయ్, నీ బాబాయ్ చెప్పడం కొడతారే. నేను చెప్పింది చేయి. ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కతో దాంతో గడ్డ 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 కారాలంతే. ఎక్కు బెంచ్. బెంచ్ అండి. ఎస్ బెంచ్ ఎక్కో. స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరి బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా. ఆడోళ్ళైనా సరే. ఏంటమ్మా నువ్వేమైనా వైజంతి మాలనుకుంటున్నావా? చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా. ఏమాత్రం తేడా వచ్చిందో? బాగుంటారు బాబు. రౌడీలు కదా, నువ్వును సత్యానందు ముందు తయారైన తర్వాత నా దగ్గరకు వచ్చారు. అవును, ఫస్ట్ మేము అనుకుని బాగుంటుంది. స్టోరీ డిస్కషన్ లోనే కొన్ని యాక్టింగ్ చేసి చూపించేవాడు. అందుకనే మనకు అందులో కమెడియన్ లేడు బాబా. ఒక్క సీన్ లో బ్రహ్మానంద వస్తాడు, ఈ సీన్ లో వస్తాడు. ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది? పొద్దునే బాత్రూమ్ కడాలనిపిస్తుంది. నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోంచేసి బొజ్జో అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నా గొడవ ఎందుకులే బాబు. రాత్రిపూట నైట్స్ నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు? మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోనిపిస్తుంది. నీకు అదే అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మన దగ్గర విషయం అనా వద్దు, డీటెయిల్స్ వద్దులే బాబు. ఓ మై మ్యాడ్. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా, అది షూటింగ్ అన్నప్పుడల్లా అసలు అందరూ నవ్వు మొహాలతో వచ్చేవాడు, ఎంజాయ్ చేసేవాడు. ఎంత ఎంజాయ్ చేసాము ఆడియన్స్ అంతకంత ఎంత ఎంజాయ్ చేశారు. అండ్ ఒకటి కామెడీ అనే వచ్చేసరికి రాఘవేంద్రరావు గారు ఎంత సీరియస్ పర్సనాలిటీ, ఎంత ఇమేజ్ ఉన్న మనిషి, ఆయనలో ఉన్న పసిపిల్లడు బయటకు వచ్చేవాడు. గంతులు వస్తుంటాడు, ఎంత నవ్వుతా అంటే నిలబడి కాళ్ళు కూడా పైకి తీసుకు అంత నవ్వు. ఆ నవ్వు మాకు ఎంత మోటివేట్ చేస్తుందంటే, ఎంత హుషారునిస్తుందంటే ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దామని. ఏం చేసినా సరే అవతల హాస్య గ్రంథులు లేనివాడు నవ్వడకుండా ఒక డైరెక్టర్ ఉంటే కనుక ముందు మనం దిగజారిపోతాం, మనం చేయాలనుకుంటే చేయలేము. సో మేము చేసే నటనకి ఫస్ట్ ఆడియన్స్ ఎవరు ఉంటే అది డైరెక్టర్ రాఘవేంద్ర గారు. ఆయన ద్వారా ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా మనకి స్పందిస్తారు అన్నది ఫస్ట్ ఈయన ద్వారా తెలుసుకోవచ్చు. సచ్ ఏ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ పర్సనాలిటీ ఆయన యాజ్ అ డైరెక్టర్. అది కావాలి, గొప్ప క్వాలిటీ. ఈ రౌడీ అల్లుడు సినిమాల నుంచి ఇంకొక ఫన్నీ సీన్ చూద్దాం సార్. ఏం ఆటో జానే, మంచి సోగ్గా తయారవుతున్నావు, ఏంటి విశేషం? చాలా మీతో చెప్పలేదు కదా, ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర తగిలిందో ఫిగర్ చెమ్మ చెమ్మలాడిపోతున్నానుకో, దాంతో పెట్టే సాయంత్రం ప్రోగ్రామ్. నువ్వు చాలా గట్టి పిండాలయ్యా, ఊళ్ళోకి అడుగు పెట్టావో లేదో అప్పుడు జంక్ జమాలు ప్రోగ్రాములు. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ ఫ్యామిలీ టైప్ లో ఉంది. నువ్వేమి డబ్బుకు దంకపాక, ఈ డబ్బు ఉంచు, ఆ జంక్ జమాతో ఎంజాయ్. ఇలా అర్థమైన దాంతో వీధుల్లో తిరుగుతుంటే మన ప్లాన్ పాడైపోదు. ఇంతటి బాబు, ఇంత అర్థమైన జంకు జమాలతో తిరగడం కూడా పిచ్చి లక్షణాల్లో ఒక లక్షణం అయిపోద్ది. ఏం జాగ్రత్త, కావాలనుకుంటే మంచి కాస్ట్లీ హోటల్లో సింగిల్ కాట్ ఉన్న రూమ్ తీసుకుని ఎంజాయ్. రెడీ ఎవరు రెడీ? నేను చెప్పానే పెట్రోల్ బంక్ జమకు జమా అని. సరే అయినా ఈ దారుణమైన చిలిపి చేస్తలేమిటయ్యా? రేఖ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. డాడీ
నేను కళ్యాణ్ మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నావు. ప్రోగ్రామ్ లేదు ఏం లేదు ఉండు. చూడు బాబు, నువ్వు ఆఫీసులో చూడాల్సిన ఫైల్స్ ఉన్నాయి, చేయాల్సిన సంతకాలు ఉన్నాయి, మాట్లాడాల్సిన ఎఫైర్స్ ఉన్నాయి, ఇన్ని పెట్టుకుని బయటికి అంటావేంటయ్యా? డాడీ నువ్వేదో బాగున్న లైన్ లో పెట్టమన్నావు, పెట్టి ఆయన ఫినిషింగ్. ప్రీవియస్ సీన్ లో కళ్యాణ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు, జెంటిల్మెన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అమ్మాయి మ్యానరిజం యూ అని ఇట్లా కొడితే అతను చేత్తో పట్టుకుంటాడు కళ్యాణ్. వీడు సెకండ్ క్యారెక్టర్ కదా, అసలే రౌడీ యూ అని కొట్టింది. ఇప్పటికీ బొంబాయిలో అంతే అనే డైలాగ్, దర్శకేంద్రుడు మెగాస్టార్ కాంబినేషన్ లో వచ్చిన మరో ఎంటర్టైనింగ్ సీన్. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డర్ గాడిది గుడ్డ, అప్పులోని తరుణుడు తరిగింది. ఏమన్నావు? నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా, శివుడి చేతిలోని త్రిశూలమా, ఇంకా నయం భీముడి చేతిలో గదనా కాదు లాగ నెత్తిమే కొట్టుండేది. ఉద్యోగం ఇవ్వలేదా? నువ్వు ఇచ్చిన ముక్కని ముక్కలు ముక్కలు చింపేసి మొహాన్ని కొట్టింది. చూసి చించిందా చూడకుండా చించేసిందా? అరే ఊరుకోవయ్యా, చించిన తర్వాత ఎలా చించితే ఏంటి, బాగు నుంచి చించిందో ఫ్రంట్ నుంచి చించిందో అని? అది కాదయ్యా, చాలే ఊరుగా, కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. నో డౌట్, ఖచ్చితంగా డెన్ బాస్ ఫేసే, లేకపోతే అది ఎందుకంత గొడవ చేస్తే? అది ఇది అనకాయ బాబు, ఎంతైనా నా సొంత కూతురు. కూతురా? అయ్య బాబోయ్, ఓసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. బాగాలేవాడు అయ్యా. పుర్రేముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతావు? ఓయ్ రంకుమగడా, నేనే ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్. అయ్య బాబోయ్, చిన్న మీద చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? డాక్టర్ పిలుస్తాను. డాక్టర్ చేయకో. డాక్టర్ అండి, ఇదిగో మాట్లాడతా చెప్పానా? డాక్టర్ వాట్ హ్యాపెండ్? పాపం చూడండి డాక్టర్ గారు, ఆయన చిన్న మీద బాగా చితికిపోయి ఉంటుందండి, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఉమా ఇండస్ట్రీస్ ఎండీకి తనే ఫాదర్ అని, అసలు ఆ ఇండస్ట్రీకి ఈయన ఓనర్ అని తెగరచ్చిపోతాడండి పాపం. ఎస్, ఆయన కంపెనీ ఓనర్. సారీ మాస్టర్. పర్వాలేదు శిష్య, నువ్వు చేసిన తప్పులన్నీ ఎక్స్క్యూజ్ చేసేసానుగా, వచ్చి కూర్చో. మాస్టర్ ఆ కార్డు మళ్ళీ ఇస్తే నేను. కార్డు గిర్డు ఏమి అక్కర్లేదు, స్ట్రైట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళిపోవు, నీకు ఉద్యోగం ఇచ్చేస్తా. థ్యాంక్ యూ మాస్టర్. ఒకవేళ నీకు ఉద్యోగం ఇవ్వలేదు అనుకో, ఫ్యాక్టరీ మూయించేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఈ సీన్ అంటే నాకు ఎంతే, నాకు మైండ్ లో అది మెమరీలో ఎచ్ అయిపోయింది సార్. అందుకే ఇప్పుడు ఊహలు గుసగుసలాడే సినిమా తీసినప్పుడు ఈ సీన్ ఇన్స్పిరేషన్ తో చిన్న బిట్ ఉంటుంది సార్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, నా చెవిలో బ్లూటూత్ అలాగే. నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా, శివుడి చేతిలోని త్రిశూలమా? సో ఇండైరెక్ట్ గా మన ఇన్ఫ్లుయెన్స్ ఉందని అర్థమవుతుంది. ఎక్కడికి పోతుంది? తాగుబోత సీన్స్ లో బాబా మాస్టర్ సార్. తాగుడు సీన్స్ కి గర్వనామకుడు, ఇద్దరు మిత్రులు, అంత ముందు కూడా కొన్ని చేసావు, తర్వాత శంకర్ దాదాలు చేసావు, జోష్ వచ్చేస్తుంది. ఇద్దరు మిత్రులు హైలైట్ బాబా. నాకు కూడా ఇన్స్పిరేషన్ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఇమేజ్ తోటి ఉండి ఇలాంటి తాగుడు సీన్లు వస్తుంది, వచ్చినప్పుడు టోటల్గా తను తన ఇమేజ్ పక్కన పెట్టి మరొక అమితాబ్ బచ్చన్ అయిపోతారు. అది నేను చిన్నప్పటి నుంచి బాగా ఇన్స్పైర్ అయి చూస్తుండే అతను తాగిన సీన్లు. అవి చెప్పాలంటే ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను అవకాశం వచ్చినప్పుడు అది సద్వినియోగం చేసుకుంటుండేవాడిని. ఇద్దరు మిత్రుల మూవీ నుంచి మీకు ఇష్టమైన సీన్ సార్? ఇప్పుడు ఇది ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా, ఇదే అది కదా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే అందుకే ముందు ఇదే చెప్తా. అదే ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వేయరా, నువ్వు వేయరా నాన్న. అబ్బా ఏడా నేను చేదుగా ఉంది, చేదుగా ఉంది. పోను పోను, బాగుంటుంది, ముందు ఇది తిను. రై నువ్వు వెళ్ళి చికెన్ పడరా పో నాన్న. పబ్లిక్ శాంతి మొగుడు ఇది వేయరా చెప్తాను. అది నాన్న
అంత చేదులేదు, కొంచెం రుచిగానే ఉంది. అట్టగా ఉంటుందిరా, పోను పోను, ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి, పబ్లిక్ లో శాంతి? ఆ శాంతి విషయం తేల్చానికే కదా ఈ మందు. వేస్తా. ఒకసారి ఇలాగ మేమో పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గులు వేసుకుని ఇచ్చా, మళ్ళీ కిక్కురు మళ్ళా. నువ్వు నువ్వు మా అమ్మను కొట్టావా? నేను శాంతిని ఎలా కొట్టలేదే నాన్నా? ఏం నాన్నా? ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టలేనరా, నువ్వే నిన్ను కొట్టావు. నేను నిన్ను అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి, నేను శాంతి ఏంటి బాబు? ఓహో వస్తుందా? నేను దీన్ని మోహన్ చూడడం శాంతి, కొంచెం తిరుగమ్మా. పబ్లిక్ నన్ను అవమానం. ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదు, కొట్టలేదు. చంపేస్తాను నేను దీన్ని. ఎర్రగొడతా కొట్టాయి, ఎర్రగొట్టే. అడ్వాంటేజ్ అంటే తాగితే లిమిటేషన్స్ కానీ లాజికల్ కానీ ఉండవు. సో కేవలం నవ్వించగలవా లేదా అని ఆలోచిస్తే ఏమైనా చేయొచ్చు. కమెడియన్ అవసరం లేకుండా హిలేరియస్ గా నవ్విస్తాం. శంకర్ దాదా అయితే కుదిరింది. అందులో ఎస్పెషల్లీ వాక్ సీన్ ఉంటుంది కదా సార్, అందులో మొహం కూడా కనిపించకుండా అంటే మీరు ఇట్స్ అమేజింగ్ సార్. వచ్చుకోవడం ఏదో చెప్పాను సినిమా చూసిన తర్వాత, ఎవరి వల్ల కాదు, వాక్ అసలు థియేటర్ దద్దరిల్లింది. ఎంత ఇంప్రూవైజేషన్ అంటే జయంత్ గారు అప్పుడు అనుకున్నప్పుడు అది లేదు. ఆయన స్పాట్ లోకి వచ్చిన తర్వాత టోటల్ గా అది ఆ వేణుమాధవ్కి చెప్పి, వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి, టోటల్ గా శ్రీకాంత్కి చెప్పి ఆయన సీన్ ఆయన అక్కడికక్కడ నాకు తెలిసి 15 నిమిషాల్లో తయారు చేసి చేసింది. గ్రేట్ స్టూడెంట్ అనగానే టోటల్ బాడీ లాంగ్వేజ్ అన్ని మారిపోవాలి. అంత రౌడీజం, ఆ బందాగా నడవటం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎక్స్ట్రా ఇంప్రెస్ చేయడం కోసంగా ఏమి చేయాలంటే ఏ స్టైల్ అండ్ ఆ స్టూడెంట్ లా ఫీలింగ్ తీసుకుని అట్లా వెళ్ళాలని. ఫైనల్ ఎడిటింగ్ వచ్చేసరికి జయంత్ గారు ఆ లెంగ్త్ ని తగ్గించారు, ఆ 2 స్టెప్లే ఆపేశారు. జనం అది స్టార్ట్ చేసి నవ్వుకోండి చేయడానికి ఒక ఒక క్వశ్చనింగ్ పీరియడ్ ఉంటుంది. ఫీలింగ్ ఇవ్వకుండా కట్ చేశారు ఇల్లుగా. బాగుంది అనే లోగా అయిపోతుంటే దాన్ని ఎంజాయ్ చేయలేదు, దానికి తృప్తిగా ఉండాలి. సో లాస్ట్ లో పెరుగన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తిన్నట్లు అలా లేకుండా కట్ చేస్తే నేను ఎడిటింగ్ దగ్గర చూసి రష్ చూసి అది చివరి దాకా పెట్టండి, వాడు వెనక్కి తిరిగి మళ్ళీ ఇలా అంటాడు, ఎంతో పాటు పెట్టండి, అలా పెట్టవల్ల ఫుల్ గా బాగుంటుందని. సరే కొంచెం అయిష్టంగా పెట్టారో తప్పనిసరి పెట్టారో కానీ అది అలా ఉండటం అనేది ఈ రోజు మనం దాని గురించి ప్రస్తావించడానికి దోహదపడి. ఇక్కడ ఇంకొక చిన్న కొసమెరుపు, సౌందర్య లహరిలో శంకర్ దాదా ఆ సీను అది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో కాదు, అయినా సరే వేస్తున్నారంటే దట్ ఈస్ హిస్ ఫోర్చునెస్, అది గ్రేట్నెస్. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే? ఓ మొదటి రోజు కదా టెన్షన్, వస్తానరా. స్టైల్ స్టైల్ అన్న, స్టైల్ స్టైల్. ఇప్పుడు చూస్తున్న యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఏంటి నేర్చుకోవాలంటే టీమ్ వర్క్. ఈ రోజున ఎక్స్పీరియన్స్ కి అవకాశం ఇవ్వట్లేదు. ఒక స్టోరీ తెలిసిన రైటరే వెంటనే డైరెక్టర్ అయిపోయి ఎవరిదైనా వింటే అది ఆ క్రియేట్ వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అనే అభద్రతా భావంతో ఎవరిని అలో చేయక సబ్జెక్ట్ ఒక రిజిడ్ అయిపోయి ఈ రోజున సక్సెస్ రేట్ పడిపోవడానికి పరోక్షంగా ఇది కూడా ఒక కారణం గ్రహించాలి. టీమ్ వర్క్. ఆ రోజున మన సత్యానంద్ గారు, యండమూరి వీరేంద్రనాథ్ అండ్ సత్యమూర్తి గారు, జంధ్యాల గారు అండ్ చిన్న చిన్న రైటర్ చాలే మూలక ఇచ్చిన చక్రవర్తి అని ఒక రైటర్, ఇంతమందితో పాటు నేను కూడా కూర్చోవలసిన అవసరం ఏమిటి?
అని అన్న వెల్కమ్ చేసేవాళ్ళు. ఏమో ఎక్కడి నుంచి ఏమిస్తుందో ఇన్స్పిరేషన్ అని. అలాగే గరణమ్మ కూడా మన కీరవాణి గారితో మ్యూజిక్ సిట్టింగ్స్లో నన్ను కూర్చోబెట్టేవారు, ఆయన కూర్చునేవాళ్ళు. అండ్ నేను అందులో నాకు ఇష్టమైనటువంటి ఫాక్స్ ట్రాట్ బీట్ ఉంది, పండు 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 అనేది. అది ఆ ఫాక్స్ ట్రాట్ నాకు ఇష్టం, ఆ బీట్ ఇష్టం. ఆ బీట్ నుంచి ఏదైనా జనరేట్ చేసేది చూడండి అంటే 5 నిమిషాలు ఈయనకి ఇష్టమైన పండు, నాకు ఇష్టమైన ఆ బీట్, ఆ రెండు కలిపి లిరిక్స్ రిధమ్ తోటి ఆ పండు పండు అనే సాంగ్ వచ్చింది. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. సో ఇవన్నీ టీమ్ వర్క్ లో వచ్చేది, ఇది ఎవరో గొప్పతనం కాదు. బట్ ఎవరేమిచ్చా ఆ సెన్సిబుల్ గా తీసుకోవటం, ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు దాన్ని చూపించాలన్నది ఫైనల్ గా మా కెప్టెన్ రాఘవేంద్ర గారు. ఆకాశ వీధిలో పరుగులు తీసి పాల సముద్రంలో మునకలు వేసి నేరుగా వెండి తెర మీదకి వచ్చేసిన ఆ మిల్కీ బ్యూటీ పేరు తమన్నా భాటియా. తెలుగు సినిమా గ్లామర్ కి హ్యాపీ డేస్ ని తీసుకొచ్చిన తమన్నా గ్లామర్ డైరెక్టర్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ తమన్నా. ఎక్స్ట్రాడినరీ మిల్కీ బ్యూటీ తమన్నా, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు లెజెండరీ పర్సన్స్ తో కలిసి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు ఒక ఫోటో తీసుకుని నా దగ్గర పెట్టుకుంటాను, బికాస్ ఇట్స్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్. ఇది మళ్ళీ వస్తుందా లేదో తెలియదు, సో డెఫినెట్ గా ఇప్పుడు ఒక ఫోటో తీసుకుంటాను. క్వశ్చన్ టు యూ సార్. సార్, మీ సినిమాలో తమన్నా గారిని ఎందుకు మిస్ అయ్యారు? అండ్ మెగాస్టార్ గారి ఎపిసోడ్ లో తమన్నా గారిని ఎందుకు పిలిచారు, రీజన్ ఏంటి? ఫస్ట్ కారణం ఏంటంటే తను లేట్ గా పుట్టింది. తర్వాత తమన్నా హ్యాపీ డేస్ చూసినప్పుడు ఎంఐ కరెక్ట్ ఫిగర్ అని అనిపించింది. ఇప్పుడు పాండురంగం కూడా తీస్తున్నాను మైథాలజీ, ఆల్రెడీ మ్యారీడ్ క్యారెక్టర్, సో ఎంఐతో కన్నీళ్లు పెట్టించడం ఇవన్నీ కష్టం. నెక్స్ట్ మొదలు పెడదాం అనుకున్నప్పుడు షిరిడీ సాయి మొదలైంది. షిరిడీ సాయిలో గ్లామర్ స్కోప్ లేదు. ఆ తర్వాత పిక్చర్ లో పెడదాం, ఒక కొత్త హీరోతో ఈ మధ్య ఎంటింటి అన్నమా రిలీజ్ అవ్వాలి, కొత్త హీరోతో పెట్టే టైంకి ఎంఐ మా అమౌంట్ తట్టుకోలేని లెవెల్ వెళ్ళిపోయింది, మన బడ్జెట్ దారిపోయింది. అంటే అదే, అదొకటే కాదు, ఇప్పుడు ఈ జనరేషన్ లో క్యారెక్టర్ బాగుంటే కొంతమంది పెద్ద పట్టించుకోరు బాబు. కాకపోతే ఏంటంటే డేట్స్ ప్రాబ్లం. నేను మిస్ అయినా కూడా నా పిక్చర్ లో ఒకటి చేస్తున్నాను. చేస్తారా? నేను హిమ్మత్ వాలా చేశాను హిందీలో. బట్ ఏమైనా సరే సార్ గారి పండు నీకోసం ఎదురు చూస్తుంది. అవును, ఐ యామ్ వెయిటింగ్, ఐ కెన్ సీ ఆల్ ఓవర్. అది ఒక సువినర్ గా నేను తీసుకెళ్ళిపోతాను. కాదు, అది ఆయన కొట్టాలి, సకాసం చూడ తగలాలి, బౌన్స్ అయిగా తీసుకెళ్ళిపోతాను. ఇంకో విషయం ఏంటంటే చెప్పండి, నువ్వు వేసుకొచ్చిన దుప్పట్టా కలర్ మై ఫేవరెట్ కలర్. అవునా? ఎన్టీఆర్ జయప్రత్ ఒక సాంగ్ తీశాను, ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఆ సాంగ్ కి డబ్బులు వేశారు. అది ఫస్ట్ టైం అనమాట హిస్టరీలో. అప్పటి నుంచి ప్రతి పిక్చర్ లో ఆ పింక్ కలర్ పెడతాను నేను. ప్రతి పిక్చర్ లో సెంటిమెంట్ గా హీరోయిన్ కి ఏదో చోట పింక్ కలర్ సారీ లేకపోతే కూడా పెడతాను. జస్ట్ కోయిన్సిడెన్స్, మేబీ ది టేస్ట్ ఇస్ సిమిలర్. బట్ యాక్చువల్లీ ఐ రిమెంబర్ నేనోమే సప్నా చేసేటప్పుడు మై ఫస్ట్ కాస్ట్యూమ్ వాజ్ రాణి పింక్.
సో అంటే ఇట్స్ ఆబ్వియస్లీ ఇన్స్పైర్డ్ ఇట్స్ ఆబ్వియస్లీ యువర్ ఫిల్మ్ సో ఐ థింక్ అది పెట్టుకున్నారు డెఫినెట్ గా చిరంజీవి గారిని నేను బాబాయ్ అని పిలుస్తాను ఎందుకంటే నాకన్నా చిన్నాడు అయినా కూడా మొదటి నుంచి అలవాటు ఆయన చిన్నప్పటి నుంచి పర్టికులర్ గా ఆయన ఉన్న షోలో ఎందుకు పిలుస్తాను ఊహిస్తున్నావు కాల్ షీట్ కుదిరింది కాబట్టి అంతేగా టైమింగ్ కుదిరింది ఏమి లేకుండా ఉత్తునే ఆయన కాంబినేషన్ కలపరు ఆయన చిన్న క్లిప్ ఇక్కడ చాలా చక్కగా చెప్పుకొస్తుంది రామ్ చరణ్ హీరో పక్కన ఉంచితే తమన్నా తమన్నా ఇందులో తన అందచందాలతో పాటు తన డాన్సులతో పాటు చాలా బెస్ట్ పెర్ఫార్మర్గా కూడా ఈ సినిమాలో తను ఉండబోతుంది అండ్ తమన్నా ఈ సినిమాలో నాకే అనిపించింది 150వ సినిమా చేస్తే తమన్నాని తమన్నతో చేస్తే ఎలా ఉంటుందా అన్నది తమన్నా నేను 4-5 డేస్ బ్యాక్ నేను వానా వెళ్ళి కాదు సమదర్ సాంగ్ షూటింగ్ వెళ్ళినప్పుడు రెండో సాంగ్ ఏంటది ఆ సాంగ్కి నేను వెళ్ళినప్పుడు అన్నాను 150 సినిమా చేయాలని ఆ సెట్లో వాళ్ళు అంటుంటే తమన్న ఎదురుగా ఉంది ఇప్పుడు తమన్న ఒప్పుకుంటుందా అని అదే కారణం కాదు ఇప్పుడు సార్ మీరు ఎంత రీసెర్చ్ చేశారు సార్ దీని రీసెర్చ్ చూడదు అక్కడ క్వశ్చన్ ఎండ్ అయింది ఒప్పుకుంటుందా డెఫినెట్ గా చేస్తాను ఇఫ్ సార్ ఇస్ డూయింగ్ ఇట్ డెఫినెట్లీ వై నాట్ వెరీ గుడ్ ఇప్పుడు నేను మరింత శ్రమ పడాలి స్లిమ్ గా తగ్గి సిక్స్ ప్యాక్ తోటి అప్పుడు కానీ ఈ జీరో ప్యాక్ నేను సూట్ అవును కొంచెం ఉంటుంది బాబాయ్ మేనేజ్ చేసేస్తాను లిటిల్ లిటిల్ పుట్ ఆన్ యాక్సెప్ట్ బాబాయ్ ఒక హీరో కన్ఫర్మ్ అయింది మీద అగ్రిమెంట్ అయిపోయింది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా ముందుగా ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ ఘరానా మొగుడు బంగారు కోడి పెట్ట వచ్చనండి భాషల్లో బెస్ట్ డాన్సర్ ఎవరు చిరంజీవి సార్ ఐ లవ్ హిమ్ ఐ జస్ట్ లవ్ హిమ్ ప్రభు పిల్లలు డాన్స్ చేయటం మొదలు పెట్టింది ఈ సాంగ్ తో ఇట్స్ అమేజింగ్ ఈవెన్ ఈ టైమ్స్ కి ఇట్స్ వెరీ ఫ్రెష్ హియర్ క్రెడిట్ గోస్ టు ప్రభు అండి అండ్ చాలా కొత్తగాను కొత్త మూమెంట్స్ అవి అప్పట్లో వేవ్ చేయడం చాలా కష్టపడేవాళ్ళు ఇప్పుడు వేవ్ అనేది మామూలు యూజువల్ అయిపోయింది కానీ స్టడీగా ఉండి సడన్గా మూమెంట్ చేయడం ఇవన్నీ కూడా తన ఆలోచనలు సో టోటల్గా నా స్టైల్ని నా బాడీ లాంగ్వేజ్ని మొత్తం టోటల్గా మార్చేసాడు ప్రభుదేవ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ దర్శకేంద్రుడి స్టైల్ కొట్టొచ్చినట్టు కనపడే ఒక రొమాంటిక్ సాంగ్ చూద్దాం Thank you.
వెలిగించనా, రెడ్ లైట్ వెలిగించనా, నీ ఒంటి మూన్ లైట్ నన్నంటుకుంటుంటే సైయంటు సైలెంటుగా చేనా, మిడ్ నైట్ గుడ్ నైట్ చేసేయనా. పండించవే ఈ పళ్ళతో నా ప్రేమ నీ కౌగిళ్ళలు సరసాల దరసానివై. మీరు యాక్చువల్లీ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్స్ కూడా తీసుకున్నారు కదా సార్, ప్లస్ మీకు అంటే ఈ పాట చూస్తుంటే స్టోరీకి సంబంధించి అంటే సాధారణంగా మనం కొరియోగ్రాఫర్ని ఎవరైనా పెట్టుకున్నప్పుడు వాళ్ళ కథ మొత్తం తెలియదు, మీరు అంటే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు, నాకు కథలో ఈ కాన్సెప్ట్ ఉందని ముందు మీరు ఇది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంటే సాంగ్ కంపోజ్? యాక్చువల్గా చక్రవర్తి బాబా మ్యూజిక్ డైరెక్టర్ దీనికి కొన్ని పాటలు ఇలా తీస్తానని చెప్పి, ఎందుకంటే ఫస్ట్ నైట్ సీన్స్ చాలా తీసుకుంటాం అప్పుడు, ఇది 52nd ఫిల్మ్ ఏదో దానికోసం అని చెప్పి ఏదో వెరైటీ చేయాలని చెప్పేసి ఫ్రూట్స్ ఉంటాయి, మిల్క్ ఉంటుంది, బెడ్ లైట్ ఉంటుంది, సో బెడ్ లైట్ మీద పాట తీద్దాం, ఆ బీట్కి ఒక్కో బీట్కి ఒక లైట్ వెలుగుతుంది ఒక లైట్ ఆరిపోతుంది చెప్పి చేపించుకున్నాం అనమాట. కొరియోగ్రఫీ ఉన్నా లేకపోయినా కూడా కొరియోగ్రఫీ స్టోరీ సింక్ అవుతుంది. ఆ స్ట్రోక్లు ఒక్కో స్ట్రోక్కి ఏం చూపించాలంటానికి బుర్ర కొంచెం చాలా. ఏదైనా మ్యూజిక్ ఇంకా సాంగ్ తీయాలి అనుకున్నప్పుడు ఆ సాంగ్ని ఖాళీ ఉన్నప్పుడు వింటనే ఉంటారు, ఆ సాంగ్ రాత్రంతా అది విని 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 అలాగ పడుకుంటారు, నెక్స్ట్ మార్నింగ్ అని విజువల్స్ ఇలా తీస్తే బాగుంటుందని వస్తుంది వచ్చి వాళ్ళకి చెప్తారు. ఇదో కొన్ని సాంగ్స్ అని అంటాం కదా, అన్ని సాంగ్స్కి కొరియోగ్రాఫర్ రాఘవేంద్ర గారు అంటాం అతిశయోక్తి కాదు. సార్ యాక్చువల్లీ థ్యాంక్ యూ, మీకు ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి ఈ సాంగ్స్ చూపించినందుకు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా కాస్ట్యూమ్స్ వాళ్ళు ఎక్కడి నుంచి రెఫరెన్సెస్ తీసుకుని నాకు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా తాకియో తాకిలో ఈ ఎల్లో సారీ వాడాను నేను. మీరు ఈ సాంగ్ చూపించినందుకు చాలా థ్యాంక్స్, ఇప్పుడు అర్థమైంది. అసలు క్వశ్చన్ అడగలేదు. ఫ్రూట్స్ అండి ఈ సాంగ్ లో కూడా ఉందండి, చూసాను. సో సాంగ్ ఇప్పుడు సాంగ్ తీస్తారు కదా మీరు, అప్పుడు కదా నేను ఫ్రూట్స్ వాడతాను ఇది వాడతాను అంటే ఈ 52nd సినిమా వరకు అసలు ఐడియా రాలేదు. అసలు ఫస్ట్ నిరుచ్చలు అడిగిందంగా ముత్యాలు వేసాం ఫస్ట్. అవును ఫ్రూట్ ఫస్ట్ ఇదే అనమాట. ఇస్ ఇట్ సో? ఓకే. ఫ్రూట్ ఎందుకు కట్ అయింది అని ఏమన్నా కొంతమంది అడుగుతూ ఉంటారు. కాంట్ గెస్ సార్. అంటే ఎందుకు ఆడియన్స్ లైక్ చేస్తారంటే దానికి ఒక స్టోరీ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడల్లా ఆ కాలు స్విచ్ మీద పడిందని ఒకసారి చూపిస్తే ఆటోమేటిక్ ఎందుకు ఆఫ్ అవుతున్నాయి ఎందుకు ఆన్ అవుతున్నాయి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో ఫస్ట్ నైట్లో ఫ్రూట్ తిందాం అనుకుంది, ఈ లోపల కిస్ చేశాడు కనుక ఫ్రూట్ కన్నా తీగా ఉందని వదిలేసింది. వదిలేస్తే అక్కడ పడింది, అంతేగానే నేను అక్కడ వేయలేదు అని నా ఉద్దేశం పడి ఆడియన్స్కి ఇండైరెక్ట్గా ఇది వర్కౌట్ అవుతుంది, లేకపోతే దే విల్ నాట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ ఇయర్స్. ఆస్వాదించరు సార్ యాక్చువల్లీ కొన్ని ఎస్పెషలీ సాంగ్స్ లైక్ దిస్ సింబాలిక్గా అది యూస్ చేయడం ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ సో పోయెటిక్ యాక్చువల్లీ. లైక్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా ఇట్స్ రియల్లీ పోయెటిక్. ఇతను చాలా మంచి పిక్చర్ తీశాడు, ఊహలు గుసగుసలాడని కొత్త హీరో సినిమా నచ్చి పిలిచాను నేను. పిలిచిన తర్వాత ఏమైనా హీరోయిన్ ముట్టుకోకుండా డ్యూయట్ తీసాడు బాబా, నేనే విడగొట్టకుండా తీస్తాను డ్యూయట్. దానికి ఏంటో టీనేజ్ రొమాన్స్ కదా సార్, అంటే ఆ ఇన్నోసెన్స్ అదంతా పోతుందని చెప్పి ఈ సినిమా వరకు టీనేజ్ లో ఉన్నా కూడా నేను ఆ పని చేయలేను. స్టెప్పులతో అదరగొట్టిన అమలాపురం కుర్రాడి సాంగ్ చూద్దాం, అంతకన్నా క్యాచాయి. ఎవరు మంది
అనకాపల్లి బుల్లెమ్మని కేటి కవల్ల స్వీట్ కావాలా పచ్చ నోటు కావాలా ఆటో డ్రైవర్ కదా, అందరూ మెకానిక్ షెడ్ని ముందు అది ఆలోచిస్తారన్నమాట. పెయింట్స్ కొంచెం వేసి మళ్ళీ వాష్ చేస్తే కొంచెం వెట్ అయితే కొంచెం ఆడియన్స్కి ఉత్సాహంగా ఉంటుంది కదా. క్యారెక్టర్ పరిధి మేరకే మీరు ఆలోచించి దాంట్లో హౌ బెస్ట్ వీ కెన్ ఫస్ట్ నైట్ కనుక అందులో ఫ్రూట్స్, మెకానిక్ షెడ్ కనుక పెయింట్. నువ్వు చేసావు పెయింట్స్ ఎప్పుడైనా? ఎప్పుడు చేయలేదండి. హోలీ ఏదో వచ్చింది? Yes, హోలీ ఆబ్వియస్లీ డ్యూరింగ్ ది ఫెస్టివల్ డెఫినెట్లీ, బట్ నాట్ నెవర్ ఇన్ అ ఫిల్మ్ షూట్. ఇందులో నువ్వు చిరంజీవి గారు స్టెప్స్ కొన్ని కాపీ చేసావు తెలుసా నాకు? అవునా? ఎప్పుడు? నువ్వు చెప్పు. నాదా? ఎక్కడ చూద్దాం. ఓకే చూడాలి. So imagine from where to where. చాలా హోమ్వర్క్ చేశారు. లారెన్స్ మాస్టర్ కదా, లారెన్స్ మాస్టర్. చాలా బాగుంది, తమాషా గురించి నాకు బాగా ఇష్టం సాంగ్. దిస్ వన్ వన్ ఐ డూ గూగుల్ సెర్చ్. ఎందుకు చెప్పనా, మీకు కావాల్సింది కనపడుతుంది కాబట్టి. థియేటర్ లోంచి వేద్దాం అంటున్నాను. Only if this was possible. Very nice, babu. ఇక కొరియోగ్రఫీ బాగుంది, వీళ్ళ అటైర్ బాగుంది, కాస్ట్యూమ్స్, ఇది లొకేషన్ బాగుంది అంటారనుకుంటే ఇలా అన్నప్పుడే బాగుంది. మీ దృష్టి ఎక్కడో కేంద్రీకృతం అయింది, బిందువు దగ్గర, కేంద్ర బిందువు దగ్గర. దర్శకేంద్రుడి పాటల్లో పూలు పనులే కాదు, పక్షులు కూడా ప్రాపర్టీస్ లాగా పనిచేస్తాయి. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఎలాగా ప్లే చేశారు అనేది చూస్తున్నాం. ముగ్గురు మనగాళ్ళని త్రీ క్యారెక్టర్స్,
దిస్ క్యారెక్టర్ ఇస్ రస్టిక్ క్యారెక్టర్, వన్ క్యారెక్టర్ ఇస్ పోలీస్ ఆఫీసర్, ఒకటి డ్యూయట్స్ లో డిఫరెన్స్ తీసుకోవాలని రస్టిక్ రొమాన్స్ పెట్టాలి అని చెప్పి పరిధికి ఈ క్యారెక్టర్ దేనికి వాడుకున్నా అంటే అప్పుడు వరకు అమ్మాయి దొరకనంత వరకు హీస్ టు పెట్ దట్ విజన్ పవర్ అన్ని అమ్మాయి కనపడానికి కొంచెం పట్టించుకోలేదు అందుకే గ్యాప్ గ్యాప్ లో వచ్చి దూరటానికి ట్రై చేస్తుంది. ఆడియన్స్ కి అర్థమైనా అర్థమైపోయినా నో ఇవన్నీ అర్థం కాకుండా పోవండి, ఫీల్ అవుతారండి దానికి. వాళ్ళు నిర్వచనంగా వెర్బల్ గా చెప్పలేకపోవచ్చు కానీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మాకే అనిపించింది కేవలం డాన్స్ అంటే స్టెప్సే కాదు డాన్స్ అన్నది. సో కొరియోగ్రఫీ మీనింగ్ ఏంటంటే ఓవరాల్ హౌ యుల్ పర్సీవ్ ఇట్, హౌ యుల్ కన్సీవ్ ఇట్ అన్నది. అండ్ క్లియర్లీ సీన్ ఇక్కడ మీకు పావురం తోటి ఎంత అందంగా రిధమిక్ గా చేశారు. చాలా చోట్ల పావురం ఆ రిధమ్ ప్రకారం అవుట్ ఫీల్డ్ నుంచి విసిరేయడం కానీ మా మధ్య రావడం కానీ మా అనిత మిస్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఆయన కాన్సెప్ట్. డాన్స్ మాస్టర్లకి ఏం తెలుసు, స్టెప్స్ ఇవే తప్ప ఇలా టర్నింగ్ ఇలా తిప్పుతారు, తిరుగమ్మ ఇలా ఒంగమ్మ కాలు ఎత్తమ్మ ఇలా పట్టుకుంటారు ఆయన, ఇలాగే ఉంటాయి తప్ప. బట్ అందులో ఆ కొరియోగ్రఫీ అన్నది రాఘవేంద్రరావు గారి యొక్క టాలెంట్ ఏంటి అన్నది ఈ సాంగ్లో మరీ కనబడుతుంది. పర్టికులర్ గా లిప్ దగ్గర ఏమన్నా నెంబర్ ఆఫ్ షాట్స్ ఎందుకు కట్ చేశానంటే కిస్ చేస్తాడు కిస్ చేస్తాడు కిస్ చేస్తాడు అని ఎక్కడ తొందరపడి కిస్ చేస్తాడని అది కిస్ చేసేస్తుంది. తక్కనేటప్పటికి నెక్స్ట్ షాట్ లో వదిలేస్తారు అన్నమాట. మీకు గుర్తుందా ఇది చాలా వెల్ ట్రైన్డ్ పిజియన్ అని చెప్పేసి పవర్ ఆయన్ని వేరే సినిమాలు ఎవరో వాడుకుంటూ దానికోసం మా వచ్చి అడిగి అది ఎక్కడ దొరికింది ఎవరా ట్రైనరు ఎంత గొప్పది అంటే కాదురా బాబు ట్రైనర్ నేనే చేయించాను. రివర్స్ షాట్ ఉంటుంది not trained then? It is just how he made use of it, use that's of it. It. That, is, that is given such an impression as it's a well trained vision. No jaake khara aagale nura kai kalo swaralane neeti chudara ta goppa song inni deshabdalu paatu alaristhi ippadiki wow anipinche song diniki timeless song idi. Ee song nuni కంపోజ్ చేయటంలో ఇళయరాజా గారు తీసుకున్న సమయం హాఫ్ డే. ఎంత గ్రేస్ గాను ఎంత సింపుల్ అండి, అదే తమన్నతో చెప్తున్నాం. ఎక్కడ ఓవర్ డూ లేదు, ఇట్స్ నాట్ దట్ వీ కాంట్ డూ, వీ కెన్ డూ లిటిల్ బిట్ ఓవర్. అంటే పూర్తిగా గ్రిప్ ఉన్న వాళ్ళు ఎంత తక్కువ చేస్తే అంత అందంగా ఉంటుంది అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అది అగ్రిమెంట్ ఏదో చేస్తారు కాబట్టి మా మధ్య మీరు తమన్న నేను చేస్తామేమో ఫైల్ ఈ సాంగ్ నేను అమ్మాయి భుజం మీద షోల్డర్ వెనకాల కొడుతుంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఇట్స్ ఎ స్వీట్ పెయిన్, ఒక నొప్పిగా అనిపిస్తుంది కానీ నొప్పిలో ఎంత అందం ఉంటుంది అంటే అంత అయితే కాదు. ఇది అమ్మాయి ఇచ్చిన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే ఇది కొన్ని పాఠాలే. పక్కన పెట్టు 1 2 3 4 భయ్యా రంగా పట్టి పట్టు రాత్రిరంతా జాతరే ఇహని పని ఆఖరే జోరు జరా చూడు బుల్లెమ్మ మీ హీరోయిన్స్ లో డాన్స్ ఎవరు బెస్ట్ మీకు అనిపిస్తుంది? రాధా గారు, విజయశాంతిజీ అండ్ రమ్యాకృష్ణ. తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, శృతి హాసన్ నలుగురిలో మీ సినిమా హీరోయిన్ అయ్యే అర్హత వరకు? పూలు పండులు హీరోయిన్ బొడ్డు మీద ఎందుకు వేస్తారు? ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేస్తాడు, కింద ఎక్కడ సంతకం పెడతాడు, దేని సంతకం పెడతాడు, ఇది నేను వేసానని ఒక సాంగ్. ఫ్యూచర్ జనరేషన్స్ మన పాత సాంగ్స్ అని చూస్తే రాఘవేంద్ర గారి ఎవరు తీసారు క్వశ్చన్ అవ్వక్కర్ల, ఆయన సంతకం ఉంటుంది అది బొడ్డు మీద పండుతూ కొట్టడం సిగ్నేచర్, రాఘవేంద్ర గారి సిగ్నేచర్. అందుకనే ఆడపిల్ల కేంద్ర బిందువు ఈ దర్శకేంద్రుడికి సంతకం పెట్టే ప్లేస్.